హీరో మోటార్ కార్ప్ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే మొత్తం 3 రకాల ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేశారు. ఇందులో మనకు టోటల్ గా 5100కు పైగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10th కంప్లీట్ చేసిన వాళ్ళు, ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు, డిప్లొమా డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అంటే ఆన్లైన్ లోనే అప్లై చేయవలసి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయన అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి మేల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. 2 రాష్ట్రాల వాళ్ళకు సేమ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బిల్ సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి రిలీజ్ చేశారు అంటే హీరో మోటార్ కార్ప్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకు టోటల్ గా 5100కు పైగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఎటువంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు అంటే ఇంజనీర్, మేనేజర్, ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసే ప్రాసెస్ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఏ విధంగా ఉండాలి అంటే మినిమం 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఉండొచ్చు అని క్లియర్గా ఇచ్చారు. మ్యాక్సిమం వచ్చేసి మీ దగ్గరలో ఉన్నటువంటి హీరో షోరూంలో మీకు జాబ్ ఉంటుందని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే 10th కంప్లీట్ చేసిన వాళ్ళు, ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు, డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు వచ్చేసి ఆపరేటర్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ మరియు బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు వచ్చేసి మేనేజర్, ఇంజనీర్ జాబ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుందని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే మన రెజ్యూమ్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత వచ్చేసి వచ్చిన అప్లికేషన్స్ మొత్తాన్ని వాళ్ళు షార్ట్లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్లిస్ట్ చేసిన తర్వాత ఒక జాబ్కి వచ్చేసి 5 నుంచి 10 మందిని పిలుస్తారు. పిలిచిన వాళ్ళకు వచ్చేసి చిన్న బ్రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అందులో మెరిట్ వచ్చిన వాళ్ళకు వచ్చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్ సంబంధించి శాలరీ ఏ విధంగా ఉంటుంది అంటే 10,500 నుంచి 45,500 వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుందని క్లియర్గా ఇచ్చారు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయన అవసరం లేదని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, సబ్మిట్ యువర్ ప్రొఫైల్ అనేది కదా, మీ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, అలానే మీ మొబైల్ నెంబర్ అనేది, వర్కింగ్ మెయిల్ ఐడి, వర్కింగ్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. మీ లొకేషన్ ఏదైతే అది ఇవ్వవలసి ఉంటుంది. అలానే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఇవ్వండి, లేకుంటే 0 అనివ్వండి. అలానే ఇక్కడ చూస్ ఫైల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సబ్మిట్ క్లిక్ చేస్తే మీ రెజ్యూమ్ అనేది వాళ్ళకు సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. ఇది హీరో మోటార్ కార్ప్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్స్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు, లేదా నోకరీలో కూడా మీరు రెజ్యూమ్ని సబ్మిట్ చేసి అక్కడ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ గురించి. ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ అలానే అప్లై చేసే లింక్ రెండు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.